మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. సమాజంలోని పరిస్థితులను విశ్లేషిస్తుంటాడు, రాజకీయ అంశాలపై మాట్లాడి వివాదాలను కొని తెచ్చుకుంటాడు. యూట్యూబ్ వీడియోలతో నాగబాబు చెప్పే మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి, కొందరిలో స్ఫూర్తిని నింపుతాయి. అయితే ఈ మధ్య కాస్త రిలాక్స్ అవుతున్నట్టున్నాడు, ఎక్కువగా వీడియోలు చేయటం లేదు, కామెంట్లు చేయటం లేదు, ఫాలోవర్తో చిట్చాట్ లేదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టడం లేదు. కానీ నాగబాబు మాత్రం తన మిత్రులు, బంధువులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల బర్త్డే అయితే ఖచ్చితంగా విషెస్ అందిస్తాడు. నా పెద్ద అనే తేడా ఏమీ చూడడు. ఇక నిన్న నాగబాబు సతీమణి పద్మజ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ అయ్యాడు. నాగబాబు కెరీర్లో ఎన్ని ఎత్తుపల్లాలున్నాయో అందరికీ తెలిసిందే. ఎన్ని సినిమాలు నిర్మించినా కూడా డబ్బు రాలేదు, కానీ మంచి పేరు వచ్చింది. ఆరెంజ్ సినిమాతో ఉన్నదంతా పోయింది. అలాంటి సమయంలోనూ తన భార్య ఎంత ధైర్యంగా ఉందో, తనకు అండగా ఎలా నిలబడిందో చెబుతుంటాడు. పిల్లలకు తాను టైం ఎప్పుడూ కేటాయించలేదని, తన భార్య చూసుకునేదని నాగబాబు అంటుంటాడు. అలాంటి తన భార్యకు నాగబాబు ప్రత్యేకంగా విశేష అందించాడు. ఈ ప్రపంచంలో బతకటం ఎంతో కష్టం. ఒకవేళ నువ్వు నాతో ఉండకపోయి ఉంటే మరింత కష్టంగా మారేది. కష్టకాలంలో నువ్వు చేసిన ప్రతిదానికి థ్యాంక్స్. నీ ప్రేమతో కొన్నిసార్లు, నీ ప్లానింగ్తో ఇంకొన్నిసార్లు కష్టాలను దూరం చేశావు. హ్యాపీ బర్త్డే డియర్ పద్మ, నా సర్వస్వం నువ్వే అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యాడు. నాగబాబు భార్య పద్మజ బర్త్డే సెలబ్రేషన్స్ వేడుకలలో జబర్దస్త్ టీం కూడా పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.